హాయ్ హలో మరొకసారి సరంపూర్ క్రైస్తవ వేదాంత విద్యా పీఠం నుంచి మీకు శుభాశీస్సులు. మహాత్ముడు విలియం కేరీ గారు నిర్మించినటువంటి ఈ మహా గొప్ప భవంతి నుంచి సరంపూర్ అనేటువంటి పట్టణమును గురించినటువంటి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. సరంపూర్ అనేటువంటి ఈ పట్టణం చతుర్ముఖ సంస్కృతి కలిగినటువంటి పట్టణం. ఏకకాలంలో భారతదేశంలో 542 చిన్న చిన్న పరిపాలక సంస్థలు అధినేతలు ఉన్నటువంటి ఆ కాలంలో సరంపూర్ పట్టణము 4 దిక్కులుగా ఉన్నటువంటి ఈ ఊర్లలో 4 వివిధమైనటువంటి సంస్కృతి రాజ్యాలు పరిపాలన చేసినటువంటి సంస్కృతిని మనం చూస్తాం. భరత్పూర్ అనగా మనము ఏదైతే ఈ గంగానది ఆవల చూస్తూ ఉన్నామో దానిని భరత్పూర్ అని అంటారు. నేడు బెంగాల్ జిల్లాలో అది ఒక జిల్లా. భరత్పూర్ భారత స్వాతంత్రంలో ఘనమైనటువంటి పాత్రను పోషించినటువంటిది. 1857 సిపాయి మ్యూటనీ అనగా సిపాయి తిరుగుబాటు జరిపినటువంటి వారిలో మంగల్ పాండే అనేటువంటి దేశభక్తుడు మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుల మీద తుపాకీ ద్వారా గోలినితో వారిని హతమొందించిన తర్వాత ఈ భరత్పూర్ అనేటువంటి ఈ చెట్లు ఎక్కడైతే కనబడుతూ ఉన్నాయో అక్కడ ఆయనను ఉరి తీసినది ప్రభుత్వం. ఆయన పేరు మీద మంగల్ పాండే అనేటువంటి ఒక చక్కని ఉద్యానవనాన్ని మనం చూస్తూ ఉంటాం. రెండవది సెనేట్ ఆఫ్ సరంపూర్ భరత్పూర్ అనేది బ్రిటిష్ పరిపాలనలో ఉండే, తర్వాత ఇక్కడ నుంచి కొంత దూరంలో విష్రా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విష్రా అనే ప్రాంతం, ఇది గ్రీకులు పరిపాలన చేసినారు. అక్కడ నుంచి సెరోఫోలి, ఇది 2 కిలోమీటర్ల దూరంలో, దీనిని పోర్చుగీస్ వారు పరిపాలన చేసినారు. దాని తర్వాత సరంపూర్, ఏ భూమి మీద అయితే మనం నిలబడ్డామో దీనిని డచ్ వారు పరిపాలన చేస్తున్నారు. సరంపూర్ అనేటువంటి పట్టణం 4 దిక్కులుగా 4 వివిధ రాజ్యాలు రాజులు సంస్కృతులు సంప్రదాయాల మధ్యలో ఇవి పరిపాలన చేయబడ్డాయి. రెండవది కేరీ గారు కేరీ గారు ఐ థింక్ యూ హ్యావ్ టు స్టాప్.